पश्चिम गोदावरी जिला देवरपल्ली मंडलम यर्नगूडेम ग्रामस्थुल कष्टालु तीराई एप्पटि नुंचो सरैन रवाणा लेक इब्बंदि पडुतुन्न ग्रामस्थुल कष्टालकु एम्मेल्ये फुल स्टाप पेट्टारु निडदवोल नुंडि दोंडपूडि वरकु कोत्तगा वेसिन एपीएस आरटीसी सर्वीस ను గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రారంభించారు దీంతో ఎర్నగూడెం గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు मन గోపాలపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ గోపాలపురం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాకపోకల వరకు మననే ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్స్ తో మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్ లో అందరూ నిర్ణయించి నిడదోల నుంచి గొండపూడి వెళ్ళడం వరకు అంటే 5:30కి నిడదోల బయలుదేరితే వయా ఎర్నగూడెం చెన్నైగూడెం యాదవులు వాదాలకుంట వెదుల్లకుంట గోపాలపురం తొక్కిరెడ్డిగూడెం గుడ్డిగూడెం ఊరుపాడు సాగిపాడు మీదుగా దొండపూడి వెళ్ళే సర్వీసుని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది అదే సర్వీసు రిటర్న్లో అంటే 8:30కి అక్కడ స్టార్ట్ అయితే రిటర్న్లో ఆ రూట్లో ఉన్న విద్యార్థులందరూ గోపాలపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి అదే విధంగా మన హై స్కూల్ కుచ్చు విద్యార్థులు వాళ్ళందరికీ ఉపయోగపడే విధానంగా మనం చెప్పిన రీతిగా ఆర్టీసీ వారు అందరూ కూడా దానికి అంగీకరించి ఈ సర్వీస్ని వాళ్ళ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు డిపో మేనేజర్ గారికి ఆర్టీసీ వారికి అదేవిధంగా దీనికి మన ఈ ఆర్టీసీని కూడా మనం వినియోగం చేసుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేత ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ముఖ్యంగా ఎందుకంటే అప్లాండ్ ఏరియాలో కాలేజీ రావడం చాలా గ్రేట్ ఆ కాలేజీ కూడా మన గోపాలపురం జూనియర్ కాలేజీకి మనం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా త్వరలో ఎర్నగూడెంకి కూడా జూనియర్ కాలేజీ ఉంది దాని కూడా ఇంకో రూట్ కోయిలగూడెం నుంచి వచ్చి రిటర్న్ వచ్చే టైంలో అంటే కోయిలగూడెం నిడదొల్లది కంటిన్యూస్ ఉండే టైం కాబట్టి దాంట్లో కూడా సర్వీస్ త్వరలో దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు మెయిన్ గోపాలపురం జూనియర్ కాలేజీ వరకు ఈ బస్సుని ఏర్పాటు చేసామని మేము అందరికీ తెలియజేస్తున్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కని రీతిలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేసే విధానంలో వాళ్ళ ఈ బస్ సర్వీస్ని వేయడం వల్ల విద్యార్థులు పేద విద్యార్థులందరూ చక్కని రీతిలో చదువుకోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది తెలియజేస్తూ చాలా ఆనందిస్తున్నాం